నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది హీరో చరణ్ కి ఇది పదిహేనవ సినిమాగా అయితే నిర్మాతగా దిల్ రాజుకి కి ఇది యాభై సినిమా ఇప్పటికే ఈ సినిమా పూర్తి చేసుకుంది పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ముఖ్యమంత్రి చరణ్ సినిమా షూటింగ్ విక్టోరియా మెమోరియల్ జరుగుతోంది అక్కడ కౌంటింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చరణ్ తో సహా మిగిలిన ప్రధాన పాత్రదారులు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మరికొన్ని రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరపాలని నిర్ణయించారు అయితే ఈ షూటింగ్ ను బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు విక్టోరియా మెమోరియల్ హోమ్ స్కూల్లో కొన్ని సన్నివేశాలు అక్కడికి సమయంలో షూటింగ్ అనుమతులు ఎలా ఇచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు విద్యా బోధనను పక్కన పెట్టి సినిమా చిత్రీకరణకు అనుమతించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం దర్శనాకే ప్రాధాన్యత ఇస్తుందని ఆమె విమర్శించారు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది ఆగిపోయిన ఈ స్కెడ్యూల్ ను వేరే చోట తీసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు వినయ విద్య రామ తర్వాత చరణ్ జోడీగా కియారా అద్వాని చేస్తున్న రెండో సినిమా ఇది ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ సునీల్ అంజలి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు అన్ని కార్యక్రమాలను సరవేకంగా పూర్తి చేసి వచ్చే లో విడుదల చేస్తున్నారు రామ్ చరణ్ హీరోకి డైరెక్టర్ రామ్ చరణ్ హీరోకి నాలుగు కోట్లు ఇంక డైరెక్టర్ రామ్ చరణ్ హీరోకి నాలుగు డైరెక్టర్ నాలుగు కోట్ల రూపాయలు షూటింగ్ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి నాలుగు కోట్ల రూపాయలు షూటింగ్ చేసుకోనికి ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి కోట్ల రూపాయలు షూటింగ్ కి ఇచ్చిన సభ ఇంద్రారెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ థ్యాంక్ యూ